దిస్ కంటూస్ నాట్ బిఫోర్ వీడియో. సో ఇలానే మనకు సరౌండింగ్స్లో మనం జనరల్గా ప్రొడ్యూస్ చేసే సౌండ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో డిఫరెంట్ డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్తో ఉంటాయని చెప్పి చెప్పాం కదా. ఏ వర్క్కి ఏ ఒక్కరికి ఈక్వల్ పిచ్చి, ఏ ఒక్క సౌండ్కి ఈక్వల్ పిచ్చి ఈక్వల్ యాంప్లిట్యూడ్ ఉండదు. ఎందుకు అలా ఏ ఒక్కదానికి ఈక్వల్ పిచ్చి ఈక్వల్ యాంప్లిట్యూడ్ ఉండదు అని చెప్పి చెప్పుకుంటే, వై డూ వీ ప్రొడ్యూస్ సౌండ్స్ విత్ డిఫరెంట్ ఫ్రీ పిచ్చెస్ ఆర్ యాంప్లిట్యూడ్స్? హూ స్పీకింగ్, ఎవరు మాట్లాడినా ఎందుకు ఆ సౌండ్స్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్ ఉంటాయి, అవి ఎందుకు డిఫరెన్సెస్లో ఉంటాయి, అవి అలా ఎందుకు ఉంటాయి అని చెప్పంటే, ఆ మనిషి ప్రొడ్యూస్ చేసే వాయిస్ నుంచి వాళ్ళు మాట్లాడే భాషను బట్టి యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది అన్నమాట. అంటే జనరల్గా మన రైల్ లైఫ్లో 2-3 లాంగ్వేజెస్ మాట్లాడుతున్నాం అనుకోండి, ప్రతి ఒక్క లాంగ్వేజ్కి ఒక రకమైన పిచ్ సౌండ్ ఉంటుంది. అంటే పిచ్ అంటే మనం చెప్పుకున్న నెంబర్ ఆఫ్ పిచ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందని చెప్పాం. పిచ్ అనేది ఎప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ మీద డిపెండ్ అవుతుందని చెప్పి చెప్పుకున్నాం కదా, సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ మీద. సో అదేవిధంగా మనం మాట్లాడే భాషలో కూడా మన భాషను బట్టి ఆ సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే వాడి యొక్క పిచ్ రేంజ్ ఫ్రీక్వెన్సీ అనేది మారుతూ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో నీళ్ళు అన్నాం అనుకోండి, ఇంగ్లీష్లో వాటర్ అని చెప్పి అలా పలికి పలకనట్టు పలుకుతూ ఉంటారన్నమాట. సో అదేవిధంగా ఆ మాట ఒత్తి పలికే దాన్ని బట్టి, మామూలుగా జారు విడుస్తూ మాట్లాడే మాటను బట్టి ఆ లాంగ్వేజ్ కూడా అలానే డిఫరెంట్గా, ఆ సౌండ్ ప్రొడ్యూస్ చేసే లాంగ్వేజెస్ కూడా అలానే డిఫరెంట్ డిఫరెంట్ పిచ్చెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో మాట్లాడాం అనుకోండి మనం, ప్రతి అక్షరాన్ని స్పష్టంగా పలకం, కొన్ని అక్షరాలు ఆ సౌండ్తో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి, వర్డ్తో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి వాట్ అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అనే లెటర్ పలకకుండా అలా ఇలా మనం ప్రతి లెటర్ని మనం ఒత్తి పెట్టి పలకలేము అన్నమాట. అలానే తెలుగు అనుకోండి, ప్రతి ఒక్క అక్షరాన్ని మనం స్పష్టంగా పలుకుతాం, దాంట్లో ఒత్తులు పలులు దీర్ఘాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క అక్షరాన్ని పర్టికులర్గా మెన్షన్ చేసి స్పష్టంగా మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది తెలుగు. ఓకే, సో దీని యొక్క సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఒక విధంగా ఉంటుంది, ఆ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు దాని యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ఒక రకంగా ఉంటుంది. అలా మన ప్రొనౌన్సియేషన్ బట్టి మనం మాట్లాడే ప్రొనౌన్సియేషన్లో మనం రిలీజ్ చేసే సౌండ్ని బట్టి ఆ సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజెస్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి, వాటి యొక్క పిచ్ సౌండ్స్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి, అదేవిధంగా ఆ సౌండ్ యొక్క యాంప్లిట్యూడ్స్తో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ద వేరియేషన్స్ ఇన్ పిచ్ అండ్ యాంప్లిట్యూడ్ సౌండ్ డ్యూరింగ్ అవర్ స్పీచ్ హెల్ప్ అస్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ లాంగ్వేజ్. ఇదే విధంగా మనం ప్రొడ్యూస్ చేసే సౌండ్లో ఉన్న పిచ్ అనేది యాంప్లిట్యూడ్ అనేది పిచ్ అంటే నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అనుకోండి. ఓకే, మనం మాట్లాడే యొక్క పిచ్ సౌండ్లో కానీ మన సౌండ్లో ప్రొడ్యూస్ అయ్యే యాంప్లిట్యూడ్ యొక్క రేంజ్లో కానీ ఆ రెండు దేని మన సౌండ్లో ఉండే పిచ్ సౌండ్ యాంప్లిట్యూడ్ అనేది మనకి వేరే పర్సన్తో కమ్యూనికేట్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఈజీగా అర్థం చేసుకోవడానికి ఎలా చెప్పాలంటే, ఒక సౌండ్ ప్రొడ్యూస్ అయిందంటే అది పిచ్ సౌండ్ ఉండాలి, అంటే సమ్ డిస్టెన్స్ వరకు సమ్ ఫ్రీక్వెన్సీతో సమ్ డిస్టెన్స్ వరకు ట్రావెల్ అవ్వాలి. అంతే కదా, మన సౌండ్ సమ్ డిస్టెన్స్ వరకు ట్రావెల్ అయితేనే కదా సర్టెన్ ఫ్రీక్వెన్సీ రేంజ్తో ఆ డిస్టెన్స్ వరకు ఉన్న పర్సన్స్ అందరికీ మన సౌండ్ వినిపించేది. అదే పిచ్ సౌండ్ లేకపోయింది అనుకోండి, ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ వరకు ట్రావెల్ చేసే సౌండ్ వేవ్ అనేది ఇంత డిస్టెన్స్ వరకే ట్రావెల్ అయింది అనుకోండి, అప్పుడు ఈ డిస్టెన్స్లో ఉన్న పర్సన్కి మన సౌండ్ వినిపిస్తుందా? వినిపించదు అన్నమాట. అంటే మనం మాట్లాడే భాష అవతల పర్సన్ వరకు చేరాలి అంటే మనం మాట్లాడే భాష యొక్క పిచ్ సౌండ్ అంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ కూడా అంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యేటట్టు ఉండాలి. అంటే మన భాష దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? పిచ్ సౌండ్ అంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పచ్చు కదా. ఓకే, అంటే మనం ప్రొడ్యూస్ చేసే సౌండ్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ అంటే దాని యొక్క పిచ్ సౌండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అలానే దాని యొక్క యాంప్లిట్యూడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, తక్కువ యాంప్లిట్యూడ్తో ఉంటుంది కీచ్ మంట సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టు ఉంటుంది, అలాంటి వాయిస్ని మనం ఎక్కువసేపు వినలేము అనమాట. అలాంటి హై యాంప్లిట్యూడ్ అనుకోండి, ఇప్పుడు చాలా లౌడ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంటుంది, అలాంటి వాయిస్ని కూడా మనం కంటిన్యూషన్గా వినలేం. అలాంటి మీడియం రేంజ్లో ఉందనుకోండి, అది చాలా చిన్నగా వినిపిస్తుంటుంది, అలాంటిది మనం అది కూడా కంటిన్యూషన్గా వినలేం. సో ఈ మూడు కలిసి ఉన్నప్పుడే సరైన సర్టైన్ రేంజ్లో సర్టైన పరిమాణం అంటే తగిన పరిమాణంలో తగిన అంటే తగిన సిచ్యువేషన్ బట్టి మనం ఎలాంటి సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తే ఎదుటి మనిషి వినడానికి వినసొంపుగా ఉంటుంది, అలాంటి సౌండ్ని మనం
ప్రొడ్యూస్ చేస్తూ మనం ఆ ఫ్రీక్వెన్సీలో మాడిఫికేషన్ చేసుకుంటూ ఉన్నప్పుడే మనం, అంటే ఫ్రీక్వెన్సీలో మాడిఫికేషన్ చేయడం అంటే ఆంప్లిట్యూడ్ రేంజ్ పెంచడం తగ్గించడం అన్నమాట. ఈ విధంగా మనం చేసుకున్నప్పుడే ఆ సౌండ్ అనేది వినే మనిషికి వినసంపుగా ఉంటుందన్నమాట. సో మనం మాట్లాడే మనిషి ఎదురు మనిషి విన్నంత మాత్రం సరిపోదు, వాటిని అర్థం చేసుకొని రిసీవ్ చేసుకొని వాళ్ళు మళ్ళీ తరగతి మనకి రిప్లై ఇవ్వాలి కదా. సో అదేవిధంగా ఎదురు మనిషి విన తగ్గినట్టుగా మనం మన సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీని యాంప్లిట్యూడ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే సౌండ్ అనేది ఏ క్యారెక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది, అది ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ మీద, అంటే అటు ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆ సౌండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలానే ఆ డిస్టెన్స్ వరకు రీచ్ అయిన పర్సన్ వినడానికి వినసొంపుగా ఉండేటట్టు ఉండాలంటే ఆ సౌండ్ యొక్క యాంప్లిట్యూడ్ రేంజ్ని అడ్జస్ట్ చేసుకోవడంలో ఉంటుంది. అంటే సౌండ్ అనేది దాని యొక్క యాంప్లిట్యూడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, దీంట్లో ఏ ఒక్కటి లోపం వచ్చినా, అంటే దాని ఫ్రీక్వెన్సీ రేంజ్లో లోపం వచ్చింది అనుకోండి, దాని పిచ్ సౌండ్లో లోపం వస్తే ఈ డిస్టెన్స్ వరకు, ఇది ఇంతవరకే డిస్టెన్స్ ట్రావెల్ అవుతే ఈ డిస్టెన్స్లో ఉన్న పర్సనే వింటారు, ఈ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ వినలేరన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ లెసన్ చెప్తున్నప్పుడు తన ఫ్రీక్వెన్సీ రేంజ్లో తగ్గింది అనుకోండి, పిచ్ సౌండ్ తగ్గింది అనుకోండి, ఆవిడ యొక్క సౌండ్ని ఓన్లీ మిడిల్ బెంచ్ వరకు స్టూడెంట్సే వినగలరు అనమాట. బ్యాక్ బెంచ్ వరకు ఉన్న స్టూడెంట్స్ వరకు ఆ సౌండ్ అనేది ఫ్రీక్వెన్సీ రేంజ్ తక్కువగా ఉంది కాబట్టి అది రీచ్ అవ్వలేదు, కాబట్టి బ్యాక్ బెంచ్ ఉన్న స్టూడెంట్స్ ఆ సౌండ్ని వినలేరు. అదేవిధంగా బ్యాక్ బెంచ్లో ఉన్న స్టూడెంట్స్ కూడా వినాలంటే ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ఆవిడ ప్రొడ్యూస్ చేసే సౌండ్కి ఫ్రీక్వెన్సీ రేంజ్ పిచ్ సౌండ్ అనేది ఫుల్గా ఉండాలన్నమాట, రీచ్ అయ్యేటట్టుగా ఉండాలి. సో సౌండ్ అనేది పిచ్ మీద డిపెండ్ అవుతుందని మనం చెప్పొచ్చు. ఆ పిచ్ సౌండ్లో లోపం వస్తే ఆ సౌండ్ ట్రావెల్ అయ్యే డిస్టెన్స్లో లోపం వస్తుంది, అప్పుడు అది ఫుల్గా లాస్ట్ పర్సన్ వరకు రీచ్ అవ్వలేదు. అలానే యాంప్లిట్యూడ్ ఏమైనా తగ్గింది అనుకోండి, ఆ సౌండ్లో యాంప్లిట్యూడ్ తగ్గినప్పుడు ఆ సౌండ్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది లౌడ్నెస్ అనేది తగ్గిపోతుంటుంది, అంత యాంప్లిట్యూడ్ తగ్గితే ఆ సౌండ్ యొక్క లౌడ్నెస్ అనేది అంత తగ్గిపోతుంటుంది. సో ఒక టీచర్ పిచ్ సౌండ్ ఉంది, పిచ్ సౌండ్ అంటే వల్ల లాస్ట్ పర్సన్ వరకు వినిపించింది, కానీ ఆవిడ ప్రొడ్యూస్ చేసే సౌండ్ అనేది లౌడ్గా లేదన్నమాట, అంటే హైర్ యాంప్లిట్యూడ్తో లేదు. అలాంటప్పుడు బ్యాక్ బెంచ్ ఉన్న స్టూడెంట్స్కి ఎలా అనిపిస్తుంది, ఆవిడ ఏదో చెప్తున్నట్టు అర్థమవుతుంది కానీ ఆవిడేం మాట్లాడుతున్నారో క్లారిటీగా అర్థం కాదన్నమాట. ఓకే, సో యాంప్లిట్యూడ్లో డిఫరెన్స్ వస్తే మనకు వచ్చే నష్టం ఏంటంటే వాయిస్ అనేది క్లారిటీగా వినిపించబోవడం, అది లౌడ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేయకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ప్రొడ్యూస్ చేసే సౌండ్స్ అనేవి టూ క్యారెక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి, వాటి పిచ్ రేంజ్ మీద డిపెండ్ అయి ఉంటాయి, అంటే ఫ్రీక్వెన్సీ రేంజ్ మీద డిపెండ్ అయి ఉంటాయి, అంటే అవి సౌండ్ ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి, వాటి యొక్క లౌడ్నెస్ మీద కూడా, అంటే వాటి యొక్క యాంప్లిట్యూడ్ రేంజ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట ఆ సౌండ్స్ అనేది. ఓకే, ఇదే విధంగా మనకి సౌండ్ అనేది లాంగ్వేజెస్ గురించి పిచ్ సౌండ్ గురించి మనకి ఏం తెలియనప్పుడు, అంటే మాట్లాడటం భాష రానప్పుడు, మనం మాట్లాడడానికి భాష అనేది పుట్టినప్పుడు, అప్పుడు ఉండే మనుషులు ఎలా మాట్లాడుకునే వాళ్ళు అంటే ఆదిమ వాసులు అంటాం కదా, మనం చిన్నప్పుడు హాస్టల్లో చదువుకుంటాం అనమాట ఆది మానవులు అని చెప్పి మనం చదువుకుంటూ ఉంటాం, అంటే పురాతన కాలంలో వాళ్ళు ఆది మానవులు, వాళ్ళకి భాష అనేది తెలియనప్పుడు, అంటే అప్పటికి వాళ్ళు ఇంకా భాషని అప్పటికి ఇంకా భాష పుట్టలేదన్నమాట, అంటే వాళ్ళకి ఇంకా మాట్లాడుకోవడం కూడా రాదు, అప్పుడు నాగరికత కూడా తెలియదు అన్నమాట వాళ్ళకి. సో ఇదే విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుకునే వాళ్ళు, వాళ్ళు యానిమల్స్తో పాటు ఈక్వల్గా ఉండాలి, అంటే వాళ్ళ జంతువులు ఎలా జీవిస్తాయి అడవుల్లో, వీళ్ళు కూడా అదే విధంగా జీవిస్తూ ఉండేవాళ్ళనమాట. సో వాళ్ళు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ ఎలా చేసుకునే వాళ్ళు అంటే చిన్న చిన్న సైగలు చేసి, అలానే డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేసి వాళ్ళు వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ అనేవి షేర్ చేసుకునేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు మనకి మన యానిమల్స్ ఉన్నాయనుకోండి, వాటికి ఏమైనా డేంజరస్ మూమెంట్ వస్తుందని చెప్పి వాటికి ఏమైనా అనిపిస్తే అవి ఒక రకమైన డిఫరెంట్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఆ సౌండ్ సమ్ డిస్టెన్స్ వరకు ట్రావెల్ అవుతుంది, ఆ డిస్టెన్స్లో ఏ యానిమల్స్ ఉన్నాయో అవి ఈ సౌండ్ని రికగ్నైజ్ చేసి అవి ఆ డేంజర్ నుంచి వాటిని ప్రొటెక్ట్ చేసుకునే పనిలో ఉంటాయన్నమాట. అదే మంచి హ్యాపీ మూడ్లో ఉన్నాయనుకోండి, అవి ఒక రకమైన డిఫరెంట్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి, అది కూడా కొంత డిస్టెన్స్ వరకు ట్రావెల్ అయ్యి అవి ఆ సౌండ్ని రిసీవ్ చేసుకొని అవి కూడా ఈ ఫండ్ని షేర్ చేసుకున్నట్టుగా అవి వాటి హ్యాపీ మూమెంట్ని అవి కూడా అవి ఎక్స్ప్రెస్ చేస్తుంటాయి. సో అవి కూడా ప్రొడ్యూస్ చేసే సౌండ్ని బట్టి అవి వాటి యొక్క భావాలని ఒకదానికొకటి షేర్ చేసుకుంటూ అర్థమయ్యేటట్లు కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ప్రిమిటివ్ మ్యాన్ హ్యాడ్ నో డెవలప్డ్ లాంగ్వేజ్, ఆదిమ వాసులకి ఎలాంటి భాష లేదు పురాతన కాలంలో, బట్
He used to communicate with others with signs and some sounds which had no written equivalent. ఇలానే ఆదివాసుడికి ఎలాంటి భాష లేనప్పుడు వాళ్ళు ఎదుటి మనిషితో కమ్యూనికేట్ అవ్వడానికి వాళ్ళు ఏం ఉపయోగించుకునే వాళ్ళు అంటే రకరకాల సైగలను ఉపయోగించుకునేవాళ్ళు, అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ని కూడా ఉపయోగించుకునేవాళ్ళు అన్నమాట. కానీ వాళ్ళకి ఆ సైగలు ఆ డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్సే కాక తప్ప వాటికి ఎలాంటి రిటన్ లాంగ్వేజ్ లేదు, వాళ్ళకి ఎలాంటి భాష అనేది లేదన్నమాట. అదేవిధంగా వాళ్ళు పిక్చర్స్ ద్వారా కూడా ఎక్స్ప్రెస్ చేసుకున్నారు, రాళ్ళ మీద చెక్కి వాటి వల్ల కూడా పిక్చర్స్ ద్వారా కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అనేవి షేర్ చేసుకునేవాళ్ళు అన్నమాట. అలానే లేటర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ ద సౌండ్స్ బికమ్ ఏ సోర్స్ ఆఫ్ మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ అండ్ ఈవెన్చువల్లీ వర్ కన్వర్టెడ్ ఇన్ టు ఏ రిటన్ ఫామ్. వాళ్ళకి రాతపూర్వకంగా ఎలాంటి భాష లేదు కదా, ఆదిమ వాసులకి ఓన్లీ సైగలు సౌండ్సే ఉండేవి. తర్వాత కాలం ఆధునీకరణ చెందుతున్న కొద్దీ ఆ సౌండ్స్తోకి ఆ సౌండ్స్కి ఒక భాష అనేది యాడ్ అయింది అన్నమాట. సో ఆ సౌండ్స్కి ఒక రకమైన భాష అనేది యాడ్ అయ్యి ఆ భాష అనేది అర్థవంతంగా అయ్యి ఆ అర్థవంతమైన భాష అనేది ఎదుటి మనిషితో కమ్యూనికేట్ అవ్వడానికి చాలా ఈజియెస్ట్ వే అయ్యింది. ఇదే విధంగా ఆ భాష అనేది పుట్టిన తర్వాత ఎదుటి మనిషి అర్థం చేసుకోవడానికి విధ వీలుగా ఉండేటట్టు అది కమ్యూనికేట్ అయిన అవటం మొదలుపెట్టిన తర్వాత అది రిటన్ ఫామ్లోకి అంటే రాత రూపంలోకి వచ్చిందనమాట. మాట్లాడే భాష నుంచి అది చేత్తో రాసే రాత రూపంలోకి ఆ భాష అనేది మారింది. ఓకే, ఫస్ట్ సైగలు, తర్వాత సౌండ్స్ కాస్త అర్థం అవడానికి కమ్యూనికేట్ ఒక లాంగ్వేజ్ రూపంలో క్రియేట్ అయింది. ఆ లాంగ్వేజ్ తర్వాత ఈజీగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రావెల్ అవడానికి కమ్యూనికేట్ అవడానికి అది రాత రూపంలోకి మారిందన్నమాట. ఓకే, సో దిస్ లీడ్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఫుల్ ఫామ్ ఆఫ్ లాంగ్వేజ్ విచ్ వీ ఆర్ యూజ్ నౌ టు కమ్యూనికేట్. ఇదే విధంగా ఇలా తయారైన భాషనే మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం ఎదుటి మనిషితో మాట్లాడడానికి ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వడానికి మనం అదే లాంగ్వేజ్ని మనం వాడుతూ ఉన్నాం అన్నమాట. ఓకే, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ బట్ యానిమల్స్ టు హ్యావ్ ఏ మెకానిజం ఆఫ్ కమ్యూనికేషన్ బై ప్రొడ్యూసింగ్ సౌండ్స్ విత్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అండ్ యాంప్లిట్యూడ్స్ అకార్డింగ్ టు దేర్ నీడ్స్. ఇదే విధంగా మనమే కాదు జంతువులు కూడా అవి కూడా ఒకరితో ఒకరికి కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. అవి కూడా డిఫరెంట్ కమ్యూనికేషన్ ప్రాసెస్లో ప్రొడ్యూస్ అయ్యే సౌండ్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ అలానే డిఫరెంట్ డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్తో ఉంటాయి వాటి ప్రొడ్యూస్ చేసే సౌండ్స్ కూడా. అదేవిధంగా వాటి యొక్క అవసరాలను బట్టి అవి వాటికి తగ్గ సౌండ్స్తో ఉన్న వాటి యొక్క ఫ్రీక్వెన్సీ దానికి తగ్గట్టు ఫ్రీక్వెన్సీ యాంప్లిట్యూడ్తో ఉన్న సౌండ్స్ని అవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అని చెప్పి మనం చెప్తున్నాం అన్నమాట. ఓకే, ఇదే విధంగా చెప్తున్నప్పుడు మనకి సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తాం మనము యానిమల్స్ ఇవన్నీ మనం ప్రతి ఆర్గానిజం ఏదో రకంగా సౌండ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అయితే మన సౌండ్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడే మెయిన్ పార్ట్స్ ఏంటి మన హ్యూమన్ బాడీలో? వోకల్ కార్డ్స్, స్వరపేటిక ఫస్ట్, తర్వాత పెదాలు. పెదవులు కదలకుండా కొన్ని అక్షరాలు మనం పలకలేం. ప్రస్తుతం మా ఉందనుకోండి, మా లిప్స్ కలవకుండా అమ్మా అనే అక్షరాన్ని మనం పలకలేమన్నమాట. అలానే లిప్స్ కూడా మనకి ప్రొనౌన్సియేషన్లో చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా టీత్ అండ్ టంగ్, పళ్ళు నాలుక, ఇవి కూడా మనకి భాషని పలకడంలో స్పష్టంగా పలకడంలో ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా నోస్ అండ్ టౌత్, అలానే మన ముక్కు గొంతు కూడా మనకి భాషని కమ్యూనికేట్ చేయడానికి అంటే ప్రొనౌన్సియేషన్కి చక్కగా ఉపయోగపడుతుంటాయి. ఈ విధంగా మనకి స్వరపేటిక, పెదవులు, అలానే పళ్ళు, నాలుక, ముక్కు, గొంతు ఇవన్నీ మనకి సౌండ్ ప్రొడ్యూస్ చేసే ఆర్గాన్స్ అన్నమాట. సౌండ్ ప్రొడ్యూస్ చేయడానికి అవి ప్రొనౌన్స్ చేయడానికి ఉపయోగపడే మెయిన్ ఆర్గాన్స్ అన్నమాట మన హ్యూమన్ బాడీలో. ఓకే, సో ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్గాన్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడ్యూస్ ద సౌండ్స్ దే సార్ వోకల్ కార్డ్స్ అంటే స్వరపేటిగా. మన స్పీచ్లో మన భాషలో ఏ అవయవాలు మనకి సౌండ్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడతాయంటే వోకల్ కార్డ్, స్వరపేటిగా, లిప్స్ అంటే పెదవులు, టీత్ అంటే నాలుక, పళ్ళు నాలుక, అలానే నోస్ అంటూ అవుతాం మన ముక్కు గొంత అనమాట. ముక్కు ఎలా ఉపయోగపడుతుందంటే ముక్కు మూసుకొని మనం మాట్లాడినట్లయితే మన సౌండ్ ఒక రకంగా ఉంటుంది, మామూలుగా ఓపెన్ చేసి మాట్లాడినట్లయితే ఒక రకంగా సౌండ్ వస్తుంది. సో నోస్ యొక్క మన బ్రీతింగ్ నోస్ ద్వారా జరుగుతుంది కదా, సో
మనం బ్రీతింగ్ కూడా సౌండ్ ప్రొడ్యూస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది కాబట్టి నోస్ కూడా మనకి సౌండ్ ప్రొడ్యూస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇదే విధంగా మనం రోజు జనరల్ లాంగ్వేజ్ మనం వాడక భాష రోజు ఎన్ని రకాల పదాలు వాడుతూ ఉంటాం? చాలా రకాల పదాలు వాడుతూ ఉంటాం అన్నమాట. ఒక్కొక్క పదానికి ఒక్క సౌండ్ ఉంటుంది, ఆ సౌండ్కి ఒక ఫ్రీక్వెన్సీ రేంజ్ కూడా డిఫరెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పదాన్ని ఒక శబ్దం ఒక అక్షరం చదివామనుకోండి, ఆ నుంచి బండిరా వరకు చదివామనుకోండి, తెలుగులో ఆ నుంచి బండిరా వరకు ఉన్న అక్షరాలు ఒక్కొక్క అక్షరానికి ఒక రకమైన సౌండ్ రేంజ్ ఉంటుంది అన్నమాట. సో ఒక్కొక్క లెటర్కి ఒక రకమైన ఫ్రీక్వెన్సీ ఒక రకమైన యాంప్లిట్యూడ్ ఉన్నట్లయితే అలా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ అక్షరాలు అంటే ఒకటి కన్నా ఎక్కువ అక్షరాన్ని కలిపితే ఏమవుతుంది, పదం అవుతుంది అనుకోండి. ఆ పదం అంతా కలిసి అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక సౌండ్ డిఫరెన్స్ ఒక్కొక్క సౌండ్ ఉంటే అలా మూడు లేక నాలుగు అక్షరాలు కలిస్తే ఒక పదం అవుతుంది. అంటే ఒక వర్డ్లో ఒక పదంలో ఎన్ని రకాల సౌండ్స్ ఉండొచ్చు, అక్కడ ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని రకాల సౌండ్స్ ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ పలికాం అనుకోండి, ఒక వాక్యాన్ని పలికితే ఒక వాక్యంలో ఎన్ని పదాలు ఉండొచ్చు, నాలుగు నుంచి ఐదు పదాలు ఉండొచ్చు అనుకోండి. సో ప్రతి ఒక్క అక్షరాంతో కంపేర్ చేసుకుంటే ఒక పదానికి ఫోర్ ఫ్రీక్వెన్సీస్ డిఫరెన్సెస్ ఉంటే రేంజ్, అలానే ఒక సెంటెన్స్ మొత్తానికి ఒక 16-20 డిఫరెంట్ సౌండ్స్ ప్రొడ్యూస్ అయినాయి అనుకోండి. అలా ఒక సెంటెన్స్కే 20 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ రేంజ్తో సౌండ్స్ ఉంటే అలా ఓవరాల్ ఒక క్లాస్ రూమ్లో ఒక స్టూడెంట్ ఒక లెసన్ మొత్తాన్ని చదువుతున్నాడు అనుకోండి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిఫరెన్సెస్ రేంజెస్ ఉంటాయి ఆ ప్రొడ్యూస్ అయ్యే సౌండ్లో? నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క అక్షరం ఒక రకమైన సౌండ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అలా ప్రతి ఒక్క వర్డ్కి ప్రతి ఒక్క సెంటెన్స్కి ఆ సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది మారుతూ ఉంటుంది. ఆ ప్రొడ్యూస్ అయ్యే సౌండ్ కూడా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో డిఫరెంట్ యాప్లిట్యూడ్స్తో ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇదే విధంగా ఒక క్లాస్ రూమ్లో ఒక స్టూడెంట్ ప్రొడ్యూస్ చేసే సౌండ్ని మనం వినగలం. అదేవిధంగా ఈ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్తో ఉన్న పర్సన్ను ఒక స్టూడెంటే కాకుండా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కలిసి క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కలిసి ఆ సేమ్ లెసన్ని డిఫరెంట్ డిఫరెంట్ వాయిసెస్తో ఇన్బ్యాలెన్స్డ్గా ఒకరితో ఒకరికి పొంతం లేకుండా ఎవరు దావని వాళ్ళు టకటకా చదువుతున్నారనుకోండి అదే పనిగా, అప్పుడు ఆ వాయిస్ ఎలా ఉంటుంది మనకి? అసలే ప్రతి ఒక్క మనిషికి ఒక మనిషికి ఉండే ఫ్రీక్వెన్సీ రేంజ్ యాంప్లిట్యూడు ఇంకో మనిషి యొక్క గొంతుకు ఉండదు. అదేవిధంగా ప్రతి సెంటెన్స్కి ప్రతి ఒక్క వర్డ్కి ఫ్రీక్వెన్సీ యాంప్లిట్యూడ్లో డిఫరెన్సెస్ ఉంటుంటే అలా ప్రతి ఒక్క స్టూడెంట్ అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో అలా చెప్పలేనంత డిఫరెన్సెస్ ఫ్రీక్వెన్సీ రేంజ్ యాంప్లిట్యూడ్ రేంజ్తో అలా రకరకాల స్టూడెంట్స్ అందరూ కలిసి చదువుతూ ఉంటాయి, అందరి గొంతుల యొక్క పిచ్ రేంజ్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అలాంటి వాయిస్ మనకు ఎలా ఉంటుంది, వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్నమాట. సో అలా మిక్స్డ్ ఫ్రీక్వెన్సీ స్ట్రెంగ్స్తో మిక్స్డ్ యాంప్లిట్యూడ్తో ఉన్న సౌండ్ వేవ్స్ని మనం వినడానికి వినసంపుగా ఉండవు. అలాంటి అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒకే లెసన్ని క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కలిసి ఒకేసారి ఒక ఆర్డర్ లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చదివితే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అన్నమాట. అది ఒక నాయిస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అంటే అలా ప్రొడ్యూస్ అయిన సౌండ్కి ఎలాంటి సిమిలారిటీ లేని ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఎలాంటి సిమిలారిటీ లేని యాంప్లిట్యూడ్ ఉండటం వల్ల అలాంటి సౌండ్ అనేది వినడానికి వినసంపుగా ఉండదు అన్నమాట. ఓకే, సో అప్పుడు అలాంటి సౌండ్ని మనం ఏమంటాం, నాయిస్ అని చెప్పి అంటాం అనమాట. సో ద సౌండ్ విచ్ యూఆర్ నాట్ ప్రెజెంట్ టు హియర్, ఏదైతే మనం వినడానికి ఇబ్బందికరంగా ఉంటుందో అలాంటి సౌండ్ని మనం నాయిస్ అని చెప్పి అంటున్నాం అనమాట. ఓకే ఓకే, ద సౌండ్ విచ్ ఆర్ నాట్ ప్రెజెంట్ టు హియర్ ఆర్ కాల్డ్ నాయిస్. ఓకే, ఇదే విధంగా మనం ఎప్పుడైతే వినగలం, కానీ మనకి ఇంకో డౌట్ రావచ్చు. స్టూడెంట్స్ అందరూ కలిసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఒకే లెసన్ని చదివినప్పుడు వినలేం కదా, కానీ సింగర్స్లో గ్రూప్ సింగర్స్ ఉంటారు కదా, ఆ గ్రూప్ సింగర్స్లో వాళ్ళు కూడా అంత నెంబర్ ఆఫ్ ఉంటారు, ఆ నెంబర్ ఆఫ్ గ్రూప్ సింగర్స్ అందరూ కలిసి ఒకేసారి మళ్ళీ పాట పాడతారు కదా, మళ్ళీ అది ఎందుకు వినడానికి బాగుంటుంది? మరి క్లాస్ రూమ్లో కూడా మళ్ళీ అంతే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, అందరూ కలిసి మళ్ళీ ఒకేసారి లెసన్ చదివారు కదా, మరి వీళ్ళది ఎందుకు వినడానికి ఇబ్బందికరంగా ఉంది, దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? రావచ్చు. అక్కడ చాలామంది చదివారు, చాలామంది ఒకేసారి పాట పాడారు, ఇక్కడ కూడా చాలామంది ఒకేసారి లెసన్ చదివారు, కానీ సింగర్స్ అందరూ కలిసి ఒకేసారి పాడిన పాట వినడానికి చాలా
ప్రజెంట్గా ఉంది, వినసంపుగా ఉంది. కానీ ఈ స్టూడెంట్స్ అందరూ కలిసి ఒకేసారి లెసన్ చదివినప్పుడు ఉన్న సౌండ్ అనేది వినటానికి ఇబ్బందికరంగా ఉంది. ఎందుకలా ఉంది? ఎందుకంటే ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ పర్సన్స్ నుంచి వచ్చిన ప్రొడ్యూస్ అయిన సౌండ్ ఎక్కడ అంటే ప్రతి ఒక్క మనిషి నుంచి వచ్చే గొంతు కూడా ఆ గొంతు నుంచి వచ్చే వాయిస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఏ ప్రతి ఒక్క పర్సన్కి ఉన్న వాయిస్ ఇంకో పర్సన్కి అదే విధంగా ఉండదు, వేరువేరుగా ఉంటుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ వాయిసెస్తో వాళ్ళు పాడినప్పటికీ కూడా వాళ్ళ నుంచి ప్రొడ్యూస్ అయ్యే సౌండ్ అనేది ఎలా ఉందంటే ఈక్వల్గా ఉందన్నమాట. అంటే వాళ్ళందరూ సేమ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉండేటట్టు, సేమ్ యాంప్లిట్యూడ్తో సౌండ్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు, వాటి యొక్క యాంప్లిట్యూడ్ని ఫ్రీక్వెన్సీ రేంజ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడైతే లౌడ్గా పలకాలో, ఎక్కడైతే తక్కువ చిన్నగా పలకాలో, వాటి యొక్క పిచ్ రేంజ్ని కూడా ఫ్రీక్వెన్సీ రేంజ్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఆ సౌండ్ ఒక పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్మెంట్ చేసుకొని ఆ పర్టికులర్ ఆర్డర్లో వాళ్ళందరూ ఒకేసారి ఏకకంఠంతో ఆ పర్టికులర్ ఆర్డర్లో పర్టికులర్ యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీస్తో వాళ్ళందరూ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకే, దానివల్ల వాళ్ళందరూ పాడిన పాట చూడడానికి వినసొంపుగా ఉంది. ఇంకా ఈజీగా ఎలా చెప్పాలంటే ఒక నిమిషం, ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలంటే ప్రతి ఒక్క వర్డ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే సౌండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్తో ఉంటాయి కదా. ఎప్పుడైతే వాయిస్ మనకి ఆ మాట వినడానికి వినసొంపుగా ఉంటుందంటే ఒక పాట ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాట రాశారనుకోండి, ఆ పాట పాడిన తర్వాత ఆ పాడిన పాటను వింటే మనకి ఎందుకు అబ్బా చాలా బాగుంది పాట అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్క అక్షరాన్ని యొక్క సౌండ్ రేంజ్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. సో అలా ఆ సౌండ్ రేంజ్లో ఉన్న డిఫరెంట్ ఇన్డిఫరెన్స్ ఇన్బ్యాలెన్స్ని అన్నింటిని ఆ ఏ ఒక్క సౌండ్కి ఇంకో సౌండ్ యాడ్ చేస్తే ఎలా అయితే బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటుందో అలాంటి ఇన్బ్యాలెన్సెస్ అన్నీ తగ్గించి ఏ సౌండ్ పక్కన ఏ వర్డ్ పెడితే ఆ సౌండ్ అనేది వినడానికి వినసొంపుగా ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్తో ఉన్న లెటర్ని ఆ సౌండ్ పక్కన యాడ్ చేసి అలా సౌండ్ని మాడిఫికేషన్ దానికి ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ మాడిఫికేషన్ చేస్తూ ఏ సౌండ్ పక్కన ఏ వర్డ్ ఉండడం వల్ల ఆ సౌండ్ వినడానికి వినసొంపుగా ఉంటుంది అనే దాన్ని ఆలోచించుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సౌండ్స్ అన్నింటిని ఒక పర్టికులర్ ఆర్డర్లో పర్టికులర్ మేనర్లో అరేంజ్మెంట్ చేస్తారన్నమాట. సో ఒక సరైన క్రమ పద్ధతిలో సరైన ఒక ఆర్డర్లో ఒక క్రమంలో ఆ సౌండ్స్ అన్నింటినీ యాడ్ చేసి వాళ్ళు ఆ విధంగా పాటని కుదర్చడం వల్ల పాటను కూర్చడం వల్ల అలాంటి పాటని వాళ్ళు ఆ సర్టెన్ ఫ్రీక్వెన్సీ సర్టెన్ యాంప్లిట్యూడ్ రేంజ్లో ఏదైతే వినడానికి వినసొంపుగా ఉంటుందో ఆ రేంజ్లోనే దాన్ని కుదిర్చి పాడడం వల్ల అలా పాడిన పాట అనేది వినటానికి చాలా వినసొంపుగా ఉంటుంది అన్నమాట, వినటానికి చాలా బాగుంటుంది. ఎప్పుడైతే పర్టికులర్ ఆర్డర్లో పర్టికులర్ మ్యాన్లో వాళ్ళ సౌండ్స్ని అడ్జస్ట్ చేయలేదో అప్పుడు అలాంటి సౌండ్ అనేది వినటానికి చాలా నాయిస్గా ఉంటుంది అన్నమాట. సో ఇంతకుముందు సింగర్స్ గ్రూప్ సింగర్స్ అందరూ పాడిన పాట వినటానికి వినసొంపుగా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ సౌండ్ని డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో ఉన్న సౌండ్స్ని అన్నిటినీ కలిపి దేని పక్కన ఏది ఉంటే బాగుంటుందో ఆ రేంజ్లో వాటిని అడ్జస్ట్ చేసి వాటిని ఒక పర్టికులర్ ఆర్డర్లో పర్టికులర్ మ్యాన్లో అడ్జస్ట్ చేసి దాన్ని పలికి పాడతారన్నమాట. సో ఆ విధంగా ఒక సౌండ్ అనేది ఒక ఆర్డర్ రూపంలో ఒక క్రమంలో ఒక పద్ధతి రూపంగా ఒక పద్ధతిగా ఉంటుంది కాబట్టి అలాంటి సౌండ్ వినడానికి చాలా వినసొంపుగా ఉంటుంది. అదే క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కలిసి ఒకేసారి లెసన్ చదివినప్పుడు అది ఎందుకు మనకు గోలగా ఉంది నాయిస్ ప్రొడ్యూస్ చేసిందంటే వాళ్ళు ఒక వర్డ్ పక్కన ఏ వర్డ్ని చేస్తే ఆ సౌండ్ వినటానికి వినసొంపుగా ఉంటుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళందరూ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ రేంజ్లో డిఫరెంట్ డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్తో డిఫరెంట్ డిఫరెంట్ వాయిసెస్తో అందరూ ఎలా వచ్చినట్టు అలా చదువుతారన్నమాట. సో అసలు ఒక పరిమాణ క్రమంలో ఒక క్రమంలో ఒక ఆర్డర్లో వాళ్ళ నుంచి ప్రొడ్యూస్ అయిన సౌండ్ అనేది లేదు కాబట్టి అది వినడానికి భయంకరంగా కన్నకటోరంగా ఉంటుంది, నాయిస్ని ప్రొడ్యూస్ చేసింది. సో అది ఒక ఆర్డర్లో ఒక పర్టికులర్ మేనర్లో లేని సౌండ్ ఎప్పుడు మనకి నాయిస్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ అందరూ కలిసి చదివిన లెసన్ అనేది డిస్టర్బెన్స్గా నాయిస్గా అనిపించింది. అదేవిధంగా ఒక సింగర్ పాడిన పాట మాత్రం ఒక పర్టికులర్ మేనర్లో పర్టికులర్ ఆర్డర్లో సౌండ్ని అడ్జస్ట్ చేయడం వల్ల అవి వినడానికి చాలా వినసొంపుగా అనిపించింది అన్నమాట. ఓకే, సో న్యాచురలీ ద వర్డ్స్ అటర్ డు నాట్ హ్యావ్ సింగిల్ సౌండ్స్ బట్
ఆర్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ సౌండ్స్ విత్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అండ్ డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్. మన వాడుకలో ఉన్న భాషలో ప్రొడ్యూస్ అయ్యే సౌండ్స్ అన్ని నెంబర్ ఆఫ్ సౌండ్స్తో కంబైండ్ అయి ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ సౌండ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్తో ఉంటాయి. ఓకే, ద సౌండ్ ప్రొడ్యూస్ ఫర్ ఈచ్ లెటర్ పాసెస్ ద పర్టికులర్ ఫ్రీక్వెన్సీ. ఇదే విధంగా ప్రతి ఒక్క అక్షరానికి కూడా పర్టికులర్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ఉంటుంది. దస్ ద వర్డ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ లెటర్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. అదేవిధంగా ఒక పదం అనేది నెంబర్ ఆఫ్ లెటర్స్తో కలిసి ఉన్నప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ కూడా డిఫరెంట్ ఒక అక్షరానికి ఇంకో అక్షరానికి పోలి ఉండకుండా వాటి యొక్క పదంలో ఉండే ఫ్రీక్వెన్సీ రేంజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకో పదంతో పోల్చుకుంటే దాంట్లో ఉన్న అక్షరాల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉంటాయి అన్నమాట, ఒక వర్డ్లో ఉండే సౌండ్లో కూడా. సో వన్ వర్డ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ రేంజ్తో కలిసినప్పుడు ఒక సెంటెన్స్ ఇంక ఎన్ని నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో ఉంటుంది, చాలా రకాల డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో ఉంటుంది. ఓకే, సో దట్ మీన్స్ ఎ వర్డ్ ఈజ్ సౌండ్ ఆఫ్ ఎ మిక్స్డ్ ఫ్రీక్వెన్సీస్. ఇదే విధంగా ఒక పదం అనేది డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో ఎలా అయితే కలిసిందో అలానే ఒక సెంటెన్స్ కూడా ఇలానే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ రేంజ్తో ఉన్న వర్డ్స్తో లెటర్స్తో కలిసి ఉంటుంది అన్నమాట. ఓకే, సమ్టైమ్స్ ద సమ్ వర్డ్ ఈజ్ అటర్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ టు ఎక్స్ప్రెస్ డిఫరెంట్ ఎమోషన్స్. సో ఇదే విధంగా మన డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ని డిఫరెంట్ ఎమోషన్స్ని మనకి ఎదుటి మనిషికి చెప్పడానికి మనం ఒక వర్డ్ని ఉపయోగించుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద వర్డ్ నో ఈజ్ అటర్డ్ ఇన్ డిఫరెంట్ పిచ్ టు ఎక్స్ప్రెస్ నెగటివిటీ, యాంగర్ అండ్ ఫ్రస్ట్రేషన్. ఓకే, ఇదే విధంగా మనం ఉపయోగించే పదాల్లో కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాలు మనకి మన ఎక్స్ప్రెషన్ని బయటకు తెలపడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నో అనే వర్డ్ ఉందనుకోండి, నో అనే వర్డ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ నో అనేది మనలో నెగటివిటీని బయటకు ఎక్స్ప్రెస్ చేస్తుంటుంది. అలానే మన అంగీకారం లేని దాన్ని కూడా మనకి ఎక్స్ప్రెస్ చేస్తుంటుంది, అంటే మనకి ఇష్టం లేదన్న అన్న మనోభావాన్ని కూడా ఎక్స్ప్రెషన్ కూడా అది బయటకు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మన కోపాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేస్తుంది. అదేవిధంగా మన ఫ్రస్ట్రేషన్, మనం ఏదైనా భరించలేకపోతే అలాంటి ఫీలింగ్ను కూడా మనకి అది నో అనేది మనకి బయట మన మనోభావాన్ని బయటికి వ్యక్తం చేస్తూ ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట నో అనే వర్డ్లో. సో ఇలా నో అనే ఒక వర్డే మన మనలో ఉన్న ఇన్ని రకాల మనోభావాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, ఇదే విధంగా ఒక వర్డ్ని ఉపయోగించుకొని మనం మనలో ఉన్న మనోభావాన్ని మనకి బయటికి ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అలా కాకుండా మామూలుగా మన వాడుక భాషలో ఉండే ఒక్క పదం అనేది మన యొక్క మనోభావాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మన యొక్క మనోభావాన్ని మనం దేంతో తెలుపుతాం, ఇతరులకి మనం మాట్లాడే భాషలో మనం తెలుపుతూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఎదుటి మనిషితో కమ్యూనికేయడానికి మన మనోభావాలకి మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో పాటు మనకి ఏది ఉపయోగపడుతుంది అంటే మనం మాట్లాడే భాష అనేది ఉపయోగపడుతుందని చెప్పచ్చు అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మనకి ఆ పాత సినిమాలో సావిత్రి గారు ఉంటారు చూసారా, ఆవిడ ఎలా ఉంటారంటే మా సినిమాలో సావిత్రి గారు అనే కాదు, మామూలుగా పాత సినిమాలో ఉన్న యాక్టర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళ అచ్చం తెలుగు వాళ్ళే అన్నమాట. ఓకే, పూర్తిగా తెలుగు భాష తెలిసిన వాళ్ళు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయంటే పాత సినిమాల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో వాళ్ళన్నీ కళ్ళు ఐబ్రోస్ అవన్నీ తిప్పుతూ ఆ మొహంలోనే ఫుల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూపించేస్తారన్నమాట ఫేస్లోనే. అంటే వాళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళ ఫేస్ని చూసి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటో వాళ్ళ మనోభావం ఏంటో మనం గెస్ట్ చేసేయచ్చు. సో వాళ్ళు అంత బాగా ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు వితౌట్ యాక్షన్, యాక్షన్ లేకపోయినా కూడా వాళ్ళ యాక్షన్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని బట్టి మనం వాళ్ళ మనోభావాన్ని క్యాచ్ చేసేసి అంత ఈజీగా ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు అనమాట, అంత బాగా యాక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ని ఎదురు మనిషికి రీచ్ అవ్వడానికి మనం ఖచ్చితంగా భాష అనేది అవసరం అవుతుంది. అంటే మన ఫేస్ అంత ఎక్స్ప్రెషన్స్ పలకలేనప్పుడు మనం భాషను యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో అప్పుడు లాంగ్వేజ్ అనేది మనకి ఎదుటి మనిషికి మన మనోభావం అనేది అర్థం అవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో అదేవిధంగా నాయిస్ అండ్ మ్యూజిక్. ఓకే, దాని సంగతి పక్కన పెట్టేస్తే ఇప్పుడు నాయిస్ అంటే ఏంటి, మ్యూజిక్ ఏంటి, మనం డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం అని చెప్పాం కదా, వాటిల్లో ఒకసారి అబ్బాబ్బా ఏంటా గొడవ అంటూ ఉంటాం, ఒక్కోసారి అబ్బాయి ఎంత బాగుంది ఆ పాట అనుకుంటూ ఉంటాం. అంటే అసలు గొడవ అంటే ఏంటి, మ్యూజిక్ అంటే ఏంటి, అంటే ఇంకో రకంగా చెప్పాలంటే గొడవ అంటే ఏంటి అంటే వినదగిన సౌండ్ ఏంటి, వినలేని సౌండ్ ఏంటి,
అంటే మనం భరించగలిగిన సౌండ్ ఏంటి, భరించలేని సౌండ్ ఏంటి, ఈ విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో వీటి గురించే మనం ఇప్పుడు తెలుసుకుందాం. హౌ డూ యూ ఫీల్ వెన్ యూ హియర్ ద సౌండ్ ఇన్ బిజీ ట్రాఫిక్? ఒక బిజీ ట్రాఫిక్లో నువ్వు విన్న సౌండ్స్ అన్నీ, రకరకాల సౌండ్స్ వింటూ ఉంటాం కదా, ఆ సౌండ్స్ అన్నీ విన్న తర్వాత నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఒక బైక్ కారు ఒక రకమైన హార్న్ ఉంటుంది, బైక్కి ఇంకో రకమైన హార్న్ ఉంటుంది, బస్కి ఇంకో రకమైన హార్న్ ఉంటుంది. అలానే చుట్టూరా ఉండే వెహికల్స్కి, ఒక్క వెహికల్స్కి ఒక్క రకమైన డిఫరెంట్ డిఫరెంట్ హార్న్ చేస్తూ ఆ ట్రాఫిక్ ఉంటుంది అన్నమాట. సో ఒక్కొక్కటి ఒక రకమైన డిఫరెంట్ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఆ హార్న్ సౌండ్స్ కూడా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ రేంజ్, డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్ ఉంటాయి అన్నమాట. సో అలా ప్రొడ్యూస్ ఒక ఆర్డర్లో, ఒక సరైన పద్ధతిలో, ఒక పర్టికులర్ మేనర్లో ఆ సౌండ్ అనేది అరేంజ్మెంట్ చేసి ఉండదు, అంతా గజిబిజిగా ఉంటుంది. అలా డిస్టర్బెన్స్ సౌండ్స్ అనేది మనం చూడడానికి ఎలా ఉంటుంది, చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, అది చాలా అప్పుడు అలాంటి సౌండ్ మనం వినలేమన్నమాట. ఓకే, అప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే అబ్బాబ్బా ఏంటి గోళ, అబ్బాయి సౌండ్ ఏంటి అని చెప్పి మనకు ఫీల్గా ఉంటుంది, అంటే మనం భరించలేనట్టుగా ఉంటుంది అలా ప్రొడ్యూస్ అయిన సౌండ్ హెవీ ట్రాఫిక్లో. ఓకే, హౌ డూ యూ ఫీల్ వై లిజనింగ్ టు సాంగ్స్ ఫ్రమ్ రేడియో? రేడియోలో సాంగ్స్ వింటున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అబ్బా హాయిగా ఉండన్నారా, ఇంత రేడియోలో పాటలు విని అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అంటే రేడియోల నుంచి వచ్చిన పాటలు వినటానికి, ట్రాఫిక్లో ఉన్న సౌండ్ని వినలేకపోవడానికి కారణం ఏంటి? రేడియోలో మన సౌండ్ని, దాని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ని అడ్జస్ట్ చేసుకుంటాం. ఆ స్టేషన్ని, పర్టికులర్ స్టేషన్ ఏ స్టేషన్లో ఆ సాంగ్స్ బాగుంటాయి ఆ స్టేషన్ని మనం ఎంచుకుంటాం. అలా ఫ్రీక్వెన్సీ రేంజ్ని, యాంప్లిట్యూడ్ రేంజ్ని మనం మాడిఫై చేస్తున్నప్పుడు ఆ సిగ్నల్స్ అనేవి మనకి పూర్తిగా రీచ్ అయినప్పుడు వాటి యొక్క ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్ అనేది ప్రాపర్ మేనర్లో